హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నేనైతే ఫైనల్లీ కేరళ వచ్చేసాను. సో ఇంతకుముందు వీడియో అందరూ చూసారు అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ సమ్మర్ అయితే కొద్దిగా స్టార్ట్ అయ్యింది, కొద్దిగా వేడిగానే ఉంది. నేను యాక్చువల్లీ భయపడినంత వేడి లేదు థ్యాంక్ఫుల్లీ, ఎందుకంటే కేరళలో చెట్లు అవన్నీ కొద్దిగా ఉన్నది కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అయ్యే టెంపరేచరే ఉంది ప్రస్తుతానికి. 29-31 అలానే ఉంది. సో ప్రస్తుతానికి అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ మూడో వైపు నా దగ్గర మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదైతే యాక్చువల్లీ నేను మా ఇల్లు. యాక్చువల్లీ ఒక ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుంది కేరళలో, బోల్ చెట్ల మధ్యలో అలా ఉంటుంది. సో ఇది మన ఇంటి ముందున్న ఏరియా అన్నమాట. సో ఇలా ఉంటుంది, బాగుంది కదా. సో మంచి షాడోగా ఉంటుంది, మంచి ఒక ప్రాపర్ కేరళ విలేజ్ బ్యూటీ అన్నమాట ఇక్కడ. సో బోల్ కొబ్బరి చెట్లు అండ్ మోర్ అరటి చెట్లు, బొబ్బస్కాయ చెట్లు అండ్ మోర్ ఓవ చెరువు, అలాగా చాలా బాగుంటుంది. సో అలాంటి ఒక ప్లేస్ని 2 ఇయర్స్ తర్వాత వచ్చాను. యాక్చువల్లీ ఇంతకుముందు కోవిడ్ అంతా రావడం వల్ల ఇయర్లీ హాలిడేస్ అనేది రావడం అవ్వలేదు. సో మోర్ ఓవర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి మమ్మీతో పాటు ప్రస్తుతానికి ఇంట్లో ఉండి మమ్మీ ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నాను. అండ్ మీలో చాలామంది నాకు విషెస్ చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత హాలిడేస్ ఎంజాయ్ చేయమని అంతా చెప్పారు. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ మన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఐఎల్స్ అండ్ ఓఈటి కోచింగ్కి జాయిన్ అయ్యారు, అది వింటే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ నా టార్గెట్ అయితే, ప్రస్తుతానికి మనం ఖాళీగా ఉంటాం కదా హాలిడేస్కి వచ్చినప్పుడు, టార్గెట్ అయితే రోజుకి ఒక వీడియో పెట్టాలని ఉంది. కానీ మీకు తెలుసు కదా ఇక్కడ యాక్చువల్లీ ఒక విలేజ్ అనమాట ఇది, ఆలపీలో ఒక చేర్తల అనే ఒక విలేజ్ నేను ఉంటుంది. సో విలేజ్లో ఎయిర్టెల్ సిగ్నల్ కానీ మిగతా సిగ్నల్స్ కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో వీడియో అప్లోడ్ చేద్దామని చూస్తే చాలా టైం పట్టేస్తుంది. సో ఎలా అయినా 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ వీడియో పెడితేనే తొందరగా అప్లోడ్ అవుతుంది. 5 మినిట్స్ వీడియో అయితే చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. సో మీకు నేను మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ అండ్ చెరువు అవన్నీ చూపిస్తాను. మన ఇంటి దగ్గర ఆవులు అలాంటివన్నీ ఉంటుందన్నమాట. ఒక డిఫరెంట్ ప్రాపర్ ఒక కేరళ విలేజ్ ఇది. అండ్ కానీ ఇక్కడ నుంచి నేషనల్ హైవే అంతా జస్ట్ ఒక 15 మినిట్స్ వాకే ఉంటుంది. 15 మినిట్స్ లోపల ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఒకసారి కేరళలో మన విలేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఓకేనా? అండ్ నేను రెగ్యులర్గా వీడియో పెట్టకపోతే ఎవరు ఏమనుకోవద్దు, మేబీ నాకు అప్లోడ్ చేయడానికి వీలు అవ్వట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. అండ్ నాకైతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేయాలని ఉంది. సో మీ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను ఆన్సర్ చేస్తాను. సో ఈలోపు మా విలేజ్ అయితే ఒకసారి చూడండి, ఓకేనా? సో ఇదైతే మన ఇంటికి జస్ట్ ఒక 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడ ఒక ఏరియా అనమాట. ఇదైతే ఒక చెరువు. సో ఇందులో మా చిన్నప్పుడు అయితే ఇక్కడ అందరూ స్నానం అయి చేసేవారు, ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ అలా సైడ్కి ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు. ఇక్కడ చెట్లు అవి తడపడానికి మట్టికి మోటార్ అవి వేస్తారు ఎవరైనా, లేదంటే ఇక్కడ ఎవరు స్నానం ఏం చేయరు. కానీ ఇక్కడ ఫిషెస్ ఉంటుంది. రైనీ సీజన్ అయినప్పుడు మిగతా పక్కన మంచి వాటర్ ఫ్లోయింగ్ కాలువల్లో నుంచి మంచి చేపలు అయి వస్తాయి అన్నమాట. సో పిల్లలు వాళ్ళందరూ ఫిషింగ్ అయి చేస్తారు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది వాటర్ ఎవాపరేట్ అయిపోకుండా ఇలా ఆకులు పెంచుతారు అనమాట, అందుకే దాని లోపల ఈ మీకు ఏవో చిన్న చెరువులో ఉన్న చెట్లు కనిపిస్తున్నాయి. ఇవైతే మామిడి చెట్లు. చిన్నప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని మామిడికాయలు కోసుకున్నామంటే అన్ని మామిడికాయలు కోసుకున్నాము. యాక్చువల్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్లో పూసే చెట్లు అనమాట, అందుకే ఈసారి ఇంకా చెట్లు ఇంకా పూయలేదన్నమాట. మామిడికాయలు ఈసారి లేవు. ఇంకా పనస చెట్టు అన్నీ ఉంటుంది. ఇక్కడైతే మీరు ఎప్పుడన్నా చూసారేమో తెలీదు తమలపాకులు ఎలా పెంచుతారో. సో ఇక్కడైతే తమలపాకుల కల్టివేషన్ అన్నమాట, తమలపాకులు ఇలా పెంచుతారు. ఇవి తమలపాకు చెట్లు. సో వేరే ఎవరో పెంచుతున్నారు. అండ్ ఇక్కడైతే ఆవు కూడా ఉంది చూడండి. సో ప్రతిరోజు మనకైతే ఫ్రెష్ పాలు వస్తాయి అన్నమాట ఇంట్లో, ఈ ఆవు దగ్గర నుంచే పాలు మనం తీసుకుంటాము రోజు. మంది కాదు వేరే వాళ్ళది, కానీ వీళ్ళ దగ్గర నుంచి మనం పాలు కొంటామన్నమాట. సో అలాగా బాగుందా, మీకు నచ్చిందా మా ఊరు? ఇంకొక ఐటెం చూపిస్తాను చూడండి, పనసకాయ. సో మనకు కావాల్సిన చాలా మట్టికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి మన గార్డెన్లోంచి దొరుకుతుంది.
సో మన ఇంటి దగ్గర ఎలా ఉంటుందో చూసారు కదా. సో ఇల్లు అంతా ఇంకోసారి చూపిస్తాను. యాక్చువల్లీ ప్రస్తుతానికి ఇంటికి రెనోవేషన్ వర్క్ జరుగుతుందన్నమాట. సో పెయింటింగ్ అదంతా అయిపోయిన ఇల్లు అయితే చూపిస్తాను మీకు. అండ్ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు అందరికీ టేక్ కేర్ అండ్ బై బై. నెక్స్ట్ వీడియోలో అయితే మన ఇంటి దగ్గర ఉన్న వెజిటేబుల్ గార్డెన్ అంతా చూపిస్తాను. అండ్ ఇక్కడ పక్కన కొన్ని పొలాలు ఉన్నాయి, అవన్నీ వెళ్ళి చూపిస్తాను మీకు. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్ అండ్ బై బై.